हाई एवरीवन वेलकम बैक टू माय चैनल इंस्टेंट दोसा एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु दोसा बैटर गानी इडली बैटर गानी एमी लेनप्पुडु इंट्लो इंस्टेंट गा चेसुकोवच्चंडी चाला चाला टेस्टी गा कूडा उंटुंदी तप्पकुंडा ओकसारी ट्राई चेसी एला उंदो नाकु कमेंट चेयडम मर्चिपोकंडी मुंदुगा मिक्सी जार लोकी कप्पुन्नर बొంబాయి రవ్వ తీసుకొని पौडर చేసుకోవాలి मरी पौडर ला काकुंडा कोंचెం గరగ గరగగా తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత 3/4 కప్ పెరుగు వేసుకోవాలి ఒక కప్ కి 1/2 కప్ పెరుగు అన్నమాట తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత దీంట్లో దైనంత salt కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ కారం కొంచెం salt వేసుకొని కలుపుకోవాలి సో తర్వాత దోశ pan పెట్టుకొని వాటర్ చిలకరించుకొని దోశ వేసేసుకోవడమే సో చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కారంని దీనిపైన అప్లై చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు కూడా చల్లుకున్నాను నేను ఆనియన్ తరుగు కూడా చల్లుకోవచ్చు కావాలనుకుంటే ఎగ్ దోశ వేసుకుంటారు కదా దీనిపైన అలా కూడా వేసుకోవచ్చు ఎగ్ దోశ లాగా సో నేను ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను మీ కోసం ఇది ఓన్లీ నేను నెయ్యి కారం దోశ లాగానే చేశాను అంటే పైన కొత్తిమీర ఆకులు ఏమీ వేసుకోలేదన్నమాట సో ఇదన్నమాట దోశ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్